తర్వాత ఇంకేంది, ఇంకో రెండో ఇంకో కారణం ఏం కనపడతా ఉంది, వాళ్ళు పెంట గింట ఎత్తుతారు, అన్క్లీన్ థింగ్స్ పేడ గడ ఎత్తుతారు, అదే ఇట్లాంటి పనులంతా అన్క్లీన్ పనులంతా చేస్తారు. కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టినామయ్యా, ఎవరిని వీళ్ళని సరే మంచిది, అన్క్లీన్ థింగ్స్ చేస్తారు, నీ కోటాలలో పశువులకి పెంటెత్తారు, దూరంగా ఎత్తారు, మిన్నంతా క్లీన్గా పెడతారు. వాళ్ళని మీ ఇంట్లో మీ తల్లి ఏం చేస్తుంది, మన ఇంట్లో మన అమ్మ ఏం చేస్తుంది, చిన్న బిడ్డల్లో మనం తాకింది, మనకి మనకి అన్నీ గడిగింది, అన్నీ చేసింది. వాళ్ళకి మనకన్నా తాతలు మనకన్నా పెద్ద మన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళనే సాగి సంకరించింది, వాళ్ళు బెడ్లో ఉంటే వాళ్ళకంతా క్లీన్ చేసింది. ఆదిన నాటికి ఎవడైనా పనిచేసేవాడు రాకపోతే ఆమె బర్రెల గిర్రెలను తోలుకొని ఆమె పని చేసుకుంటుంది. మరి మీ అమ్మ చేసిన పని వాళ్ళింట్లో వాళ్ళ పని చేసుకుంటూ మీ పని మన పని కూడా చేస్తుంటారు కదా, కాబట్టి తల్లి కన్నా గొప్పవాళ్ళే కదా వాళ్ళు, వాళ్ళు అంటరాని వాళ్ళు ఎందుకైనా అది కారణంతో. సో వాళ్ళు అంటారని వాళ్ళు కాదు, ఇది దే ఆర్ ప్రొటెక్టర్స్, దే ఆర్ సేవియర్స్. వాళ్ళు దళితుడు అనేవాడు ఇది రక్షకుడు, అంత తప్ప వాడు అంటారా అనేవాడు దూరంగా ఉండేవాడు కాదు, అది మిస్కన్సెప్షన్. సో దీన్ని చెప్పడంలో నా ఉద్దేశం ఎవరంటే, వాళ్ళకి మనోధైర్యం మేము ఎవరు అనే ఆత్మ న్యూనత భావం వాళ్ళకి ఉండకూడదు ఒకటి. ఇంకొకటి, ఈ కమ్యూనిటీ అప్పర్ కమ్యూనిటీస్లో వాళ్ళు కూడా రియలైజ్ చేయాలి వాళ్ళు అసలు ఎందుకు ఉన్నారు, ఎందుకు ఈ ఆలోచన కరెక్టా, ఈ పద్ధతి మనం చేసేది నిజమా, అసలు వాడేవాడు వాడు రక్తమైంది మన రక్తాంతరం ఒకటే కదా, ఓ ఈ కారణాల వలన వీళ్ళు ఉండింది దూరంగా ఉన్నారా, అంటే మనకే రక్షకుడిగా ఉన్నాడా. కాబట్టి దే షుడ్ ఆల్సో రియలైజ్. అండ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ ఏ ప్లాట్ఫారమ్ బిట్వీన్ ఆల్ దీస్ కమ్యూనిటీస్, అప్పర్ కమ్యూనిటీస్ అండ్ లోయర్ కమ్యూనిటీస్. ఐ వాంట్ టు బి ఏ మిడిల్ మ్యాన్ టు గెట్ టుగెదర్ ఎవ్రీబడి, గుడ్ అండ్ టు ఎరాడికేట్ ది అన్టచబిలిటీ. దట్ ఈస్ మై వ్యూ. ఈ వ్యూ నేను రావడానికి కారణం దీనికి శాస్త్రీయ ప్రమాణాలు ఉన్నాయి. నేను నాలో జనించి నేనే చెప్పింది కాదు, నేను చదువుకున్న దాన్ని బట్టి, నాకు అనిపించిన దాన్ని బట్టి, నేను కన్విన్స్ అయిన దాన్ని బట్టి నేను చెప్తాను. కాబట్టి వాళ్ళు మాల కన్నమదాస్ ఉన్నాడు సైన్యాధ్యక్షుడు, ఎవరికి సైన్యాధ్యక్షుడు, పల్నాడు బ్రహ్మనాయుడు దగ్గర. పల్నాయుడు అంటే మొట్టమొదట ఈ అంటరానితనం మీద ఎక్కువగా మన దీనికి చరిత్ర ప్రకారం చూస్తే ఆయన తీసుకొచ్చిన మార్పులు చాలా పెద్దవి. చాపకోటి సిద్ధాంతము, హరిజన ఆలయ ప్రవేశము, మహామంత్రిగా సైన్యాధ్యక్షుడిగా మాల కన్నమదాసుని చేయడము, ఈ మొట్టమొదటి ఈ మూడు బ్రహ్మాండమైన కార్యక్రమాలు అంటరాంతనాన్ని గురించి వ్యతిరేకించి చేసినటువంటి మహానుభావుడు బ్రహ్మనాయుడు. నేను అంటే మీకు మా ఊర్లో ఆ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు నేను బ్రహ్మనాయుడు సోలాన్ని తాకి ఇన్స్పైర్ అయ్యి వచ్చి నా ఊర్లో కండక్ట్ చేస్తాను. పల్నాడు వెళ్ళారు ఏదంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో ఒకటే ఒక ఇన్స్పిరేషన్ ఉంది, ఒక మనిషికి ఉండాలి కదా అని. ఏదే అంటే ఎందుకంటే ఎవరో మహానుభావులు సామాన్య విషయం కాదు కదా, దాన్ని ఆ కాలంలో 1000 ఏళ్ళకు ముందు మాల కన్నమదాసు చేతిలో కత్తున్నంత వరకు బ్రహ్మనాయుడి మీద ఈగ వాళ్ళలేదు, వాళ్ళిద్దరే బతికినారు కడన, అందరూ చనిపోయినా. దట్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఏ హరిజన్ అనేవాడు తన అదే కాపాడుకోవాలి తన రాజు అంటే సర్వశక్తులు ఓటి కాపాడుకున్నాడు కడదాకా. ఇట్లా వాళ్ళు దే ఆర్ గ్రేట్ పీపుల్, కాబట్టి వాళ్ళంతా మీరు యూ హ్యావ్ టు రికగ్నైజ్. ఇదే తర్వాత అంబేద్కర్ అనేవాడు మానవ జన్మంలో మహాపురుషుడు. ఇదే హరిజనులకి ఏదో సేవ చేసినాడు, హరిజనులు చేసినాడు అనేది కాదు అంబేద్కర్ అనేవాడు. అంబేద్కర్ నాడు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనకు భారత రాజ్యాంగం రచించినాడు, దానికి ఆద్యుడు. రాసినప్పుడు ఎన్నో ఆటుపోట్లకు వెరసి ఎన్నో దేశాలని, ఇదను ఏ బంగ్లాదేశ్, ఏ పాకిస్తాను, ఏ చైనాను, రష్యాను, ఈ దేశాలకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ మనకు లేవు. సర్వస్వతంత్రం మనం ఏమన్నా మాట్లాడచ్చు, ఇదే మనకున్నటువంటి వాక్ స్వాతంత్రం ప్రపంచంలో ఇంక ఏ దేశానికి లేదు. అటువంటి దీన్ని ప్రసాదించినాడు, మనం మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడము, యాక్ట్ చేయచ్చు. కాబట్టి ఇంకా కూడా మనము సర్వస్వతంత్రంగా మాట్లాడగలిగిన శక్తి
ఈ రాజ్యాంగం రచించినప్పుడు ఏ ఏది ఎట్టుండాలా, కోర్టులు అనేది ఎట్టుండాలా, న్యాయం ఎట్టుండాలా, సైన్యం ఎట్టుండాలా, రాజకీయాలు ఎట్టుండాలా, పార్లమెంట్ ఎట్టుండాలా, స్టేట్ ఎట్టుండాలా, ఇవంతా దీనంతా 200 దేశాల చరిత్రనంతా రాజ్యాంగాలంతా చదివి క్రోడీకరించి మన దేశానికి ఏ విధమైన రాజ్యాంగం సరిపోతుంది దాన్ని ఆర్నేజ్ చేసి రాసినటువంటి మహానుభావుడు. ఇంకొకటి ఏమనంటే నాకు మనసులో బాధ, అంబేద్కర్ అనేవాడు మంత్రిగా ఉన్నారు సెంట్రల్ క్యాబినెట్లో. సెంట్రల్ క్యాబినెట్లో ఉన్నప్పుడు స్త్రీలకు సమాన హక్కు ఇవ్వాలనే దాన్ని బిల్లు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆ బిల్లు మీద 3 జరిగింది డిబేట్. ఒక సబ్జెక్టు మీద 3 పార్లమెంట్లో డిబేట్ అయిందంటే అది ఎంత సీరియస్ సబ్జెక్టు, ఎంత దాన్ని హిందూ బిల్ కోడ్ దాని మీద వచ్చిందంటే ఇది ఒక సబ్జెక్టు. అప్పుడు కడాన ఓటింగ్ పెడితే ఓడిపోతుంది బిల్లు. తన పార్టీ 3 డిబేట్ అయ్యి స్త్రీలకు హక్కు ఇవ్వాలి, ఆస్తుల సమాన హక్కు అని చెప్పిన బిల్లు మీద పెట్టి ఓడిపోతే రిజైన్ చేసి ఇంటికి వస్తాడు.